హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియోని అప్లోడ్ చేసినా మొదట నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇవాళ చెప్పబోయే బిజినెస్లో చాలా చాలా సింపుల్గా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు, జస్ట్ ఫిల్ చేయడము, సేల్ చేయడం. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్కి కావాల్సినటువంటి టోటల్ మెటీరియల్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, బిజినెస్ని ఎట్లా చేయాలి అనేది కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటంటే టాయ్స్లో క్యాండీస్ని ఫిల్ చేస్తూ, సాంగ్స్ని ఫిల్ చేస్తూ సేల్ అనేది చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఇలా టాయ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇందులో మనం జస్ట్ ఇటువంటి సాంగ్స్ని ఫిల్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇలాగా జస్ట్ ఈ టాయ్కి ఉన్నటువంటి అటాచ్మెంట్లో ఫిల్ చేయడము, దీన్ని ఇలా అటాచ్ చేయడం, ఇది ఒక టైప్ ఆఫ్ టాయ్ అన్నమాట. అలాగే కిడ్స్కి సంబంధించినటువంటి మిక్కీ వాచెస్లో కూడా మనం ఫిల్ అనేది చేయవచ్చు. ఇలాగా ఎంటీవి ఉంటాయన్నమాట. ఇందులో మనము నేను చెప్పినటువంటి ఇటువంటి ఐటమ్స్ని అన్నీ కూడా ఫిల్ చేయవచ్చు అన్నమాట. ఇలా ఐటెం అనేది 1 కేజీ ప్యాకెట్లోను అలాగే 10 కేజీస్ ప్యాకింగ్లోను మీకు అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. చూడండి, చాలా అట్రాక్షన్గా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా చిన్నపిల్లలు చాలా చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు తినడానికి. ఇవి చూడండి, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లోను డిఫరెంట్ మోడల్స్లోనూ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే టాయ్స్ అనేది చూడండి, ఇది వచ్చేసి కుబేరుడిది టాయ్ అనమాట. ఇందులో కూడా మనం సాంఫ్ని అనేది ఫిల్ చేయొచ్చు. జస్ట్ బ్యాక్ సైడ్ ఒక క్యాప్ అనేది ఉంటుందన్నమాట. ఈ క్యాప్ని ఇలా ఓపెన్ చేయడము, ఈ క్యాప్లో మనము నేను చెప్పినటువంటి ఐటమ్స్ని ఫిల్ చేయడము. చూడండి, ఇలాగా ఈజీగా ఫిల్ అనేది చేయవచ్చు. జస్ట్ సో ఇలాగ టాయ్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్యాప్ని క్లోజ్ చేసేయాలి, అంటే మన దగ్గర ఉన్న ఐటమ్స్ని ఫిల్ చేసి టాయ్స్లో ఫిల్ చేయాలన్నమాట. ఇలాగ కుబేరుడు ఐటెము, ఇలాగా కుబేరుడికి సంబంధించినటువంటి టాయ్, అలాగే మిక్కీ వాచ్ అన్నమాట, ఇలాగ చిన్నపిల్లలు ఆడుకునేటటువంటివి, అలాగే మంకీ, దీంట్లో కూడా మనము మిడిల్లో ఓపెన్ చేయడము, దీంట్లో ఫిల్ అనేది చేయవచ్చు అన్నమాట. ఒకసారి చూడండి, దీంట్లో ఫిల్ చేస్తున్నాము. అలాగే సూపర్ మ్యాన్, చూడండి ఈ టాయ్ కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది, చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్ట్ అదన్నీ చూపిస్తారు. జస్ట్ దీంట్లో మనం ఫిల్ అనేది చేయాలన్నమాట. ఇలా ఇటువంటి టాయ్కి ఇది సపరేట్గా అటాచ్మెంట్స్ అనేది వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి విడిగా ఉంటాయన్నమాట. ఇలాగా ప్రతి టాయ్కి మనం అటాచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి సూపర్ మ్యాన్ టాయ్ అన్నమాట. అలాగే ఐఫోన్ మోడల్ అన్నమాట. చూడండి, ఐఫోన్ టైప్లో దీంట్లో కూడా సాంఫ్ కావచ్చు, క్యాండీస్ కావచ్చు, ఇటువంటి ఐటమ్స్ మొత్తం కూడా మనము ఫిల్ చేసి సేల్ చేయవచ్చు. అలాగే లయన్, ఇటువంటి లయన్లో కూడా మనము బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్యాప్ని ఓపెన్ చేసి దీంట్లో ఫిల్ చేసి సేల్ చేయవచ్చు. అలాగే ఇది చూడండి, బంగారం అని అంటారన్నమాట మామూలుగా చిన్నపిల్లలు. దీంట్లో కూడా బ్యాక్ సైడ్ ఒక క్యాప్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్యాప్లో ఇలాగ చూడండి చాలా అట్రాక్షన్గా ఉంటాయన్నమాట. దీన్ని ఇలా క్లోజ్ చేసేసి సేల్ అనేది చేయవచ్చు. ఇలా చూడండి, ఒకసారి దీన్ని నేను రోల్ అనేది చేస్తున్నాను. ఇటువంటి బంగారం అనే ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇలాగ చాలా టాయ్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ ఉన్న టాయ్స్ అనేది ఒకసారి చూడండి, కుబేరుడు, అలాగే లయన్, కింగ్ కాంగ్, బాల్ బంగారం, మిక్కీ వాచ్, బిగ్ కుక్కర్, అలాగే ఐఫోన్. అంతేకాకుండా టాయ్స్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి సూపర్ మ్యాన్ అనేసి. ఒకసారి ప్యాకింగ్ అనేది నేను చూపిస్తాను. ఇలా చూడండి, ఇలా ఈ విధంగా మీకు ప్యాకింగ్లో వస్తాయన్నమాట. ఇది వచ్చేసి లయన్కి సంబంధించినటువంటి టాయ్స్ అన్నమాట ఇవి, అలాగే సూపర్ మ్యాన్కి సంబంధించినటువంటి టాయ్స్ అన్నమాట ఇవి. అంతేకాకుండా ఐఫోన్, అలాగే ఇది వచ్చేసి కుక్కర్ అన్నమాట, రైస్ కుక్కర్, బిగ్ సైజ్ అన్నమాట. ఇటువంటి టాయ్సే కాకుండా ఇవి వచ్చేసి మంకీ, ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సుమారుగా ఒక మీకు 50 నుంచి 100 వరకు మన దగ్గర టాయ్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. ఇటువంటి టాయ్స్లో మీకు అవసరమైనటువంటి ఐటమ్స్ని ఫిల్ చేసి కిడ్స్కి సేల్ చేయవచ్చు అన్నమాట. సో మనం ఎలా ఫిల్ చేయాలి అనే విషయానికి వస్తే, మన దగ్గర ఉన్నటువంటి సోఫ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మెజర్మెంట్ అంటే ఇక్కడ తూకం వేసే మిషన్ అన్నమాట, ఇది గ్రామ్స్లో చూపిస్తుంది. జస్ట్
5 గ్రామ్స్ ని ఇక్కడ మెజర్మెంట్ అనేది చేసుకోవడము చేసుకున్న తర్వాత ఇక్కడ టాయ్ ఏదైతే ఉందో ఈ టాయ్ లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్యాప్ ని ఇలా తీయడము మనము దీంట్లో మెటీరియల్ ని వేయడము ఇలా జస్ట్ క్యాపింగ్ చేయడము డైరెక్ట్ గా షాప్ లో సప్లై చేయడం అన్నమాట ఇది వచ్చేసి మనము రీటైల్ గా సేల్ చేయాల్సినటువంటి ప్రైస్ వచ్చేసి 5 రూపాయస్ అన్నమాట మనకి టాయ్ ప్రైస్ ఎంత अलागे मेटीरियल प्राइस एंता अनेदी कंप्लीट एवरैते बिजनेस चेयडानिकि इंट्रेस्ट उन्नारो वाळ्ळु किंद कामेंट सेक्षन लो कामेंट चेस्ते प्राइजेस अनेदी चेप्पडं जरुगुतुंदी फ्रेंड्स इंकोक गुड न्यूस अलागे मीकु ओक आफर अनेदी इव्वडं जरुगुतुंदी नेक्स्ट टाइम अप्लोड चेसेटटुवंटि प्रति वीडियोनी फस्ट एवरैते वाच चेसी फस्ट कामेंट अनेदी पेडतारो वाळ्ळकि 100 रूपीस अनेदी गूगल पे फोन पे द्वारा पे चेयडं जरुगुतुंदी अलागे सेकंड पर्सन गनक कामेंट चेस्ते 50 रूपीस अनेदी इव्वडं जरुगुतुंदी थर्ड पर्सन की 25 रूपीस अनेदी गूगल पे फोन पे द्वारा पे चेयडं अनेदी जरुगुतुंदी सो वीडियो अप्लोड चेसिन वेंटने फस्ट कामेंट सेकंड कामेंट थर्ड कामेंट की प्रती वीडियो की इलागा अमौंट अनेदी इव्वडं जरुगुतुंदी सो फ्रेंड्स इक ई बिजनेस की संबंधिंची प्रॉफिट्स एला उंटायी अने विषयानिकि वस्ते मनकि टाय कानी दांट्लो फिल चेसे मेटीरियल कानी केवलं ఒక 2 రూపీస్ నుంచి 2 రూపీ 50 పైస్ మధ్యలో రెడీ అయిపోతుంది ఇక కిడ్స్ కి మనం 5 రూపీస్ కి సేల్ చేయాలన్నమాట అంటే మనకి 2 రూపీ 50 పైస్ అనేది ప్రాఫిట్ ఉంటుందన్నమాట దీనికి మీరు కేవలం ఒక ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుందన్నమాట సో ఈ విధంగా మీరు ఇటువంటి టాయ్స్ లో మెటీరియల్ ని ఫిల్ చేస్తూ సేల్ చేస్తూ జస్ట్ ప్యాకింగ్ అన్నమాట జస్ట్ ఫిల్ చేయడం సేల్ చేయడం ఎంతకంటే దీంట్లో మీరు ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి ఎటువంటి మెషినరీ అనేది అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ చాలా ఈజీగా మంత్లీ మినిమం ఒక 50,000 అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది డ్రాప్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నంబర్స్ కి మీరు కాల్ చేస్తే మెటీరియల్ కావచ్చు టాయ్స్ కావచ్చు మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ అనేది చేయండి సో థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే